Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Addaku Jagan Kuppamlo High Alert. AP Mukhyamantri Jagan ee nela 22na Kuppamlo paryatinchunnaru. Jagan Tolisari TDP adhineta Chandrababu niyojakavargamaina Kuppamlo kaalu mopputunnaru. Gata ennikala pracharamlonu ayana Kuppamlo paryatinchaledu. Ayana padayatra Kuppam meeda nunchi sagakapovadame induku karanam. అయితే తొలిసారి పర్యటనకు వెళుతున్న జగన్కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు జన సమీకరణ చేసేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. కుప్పంలో జగన్ పర్యటనను ఫుల్ సక్సెస్ చేసి చంద్రబాబుకు నిద్ర పట్టనివ్వకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. నిజానికి ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆహ్వానం కూడా పంపాల్సి ఉంటుంది. జగన్ కుప్పం మున్సిపాలిటీలో 66 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో కూడా పాల్గొంటారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా జగన్ కుప్పం పర్యటనలో చంద్రబాబు పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటారనే అనుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీలోకే అడుగుపెట్టనని శపథం చేసిన చంద్రబాబు జగన్ పాల్గొనే సభకు ఆయన హాజరవుతారని అనుకోలేం. అయితే కొద్ది కాలం క్రితం చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనలోనూ ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో జిల్లా పోలీసులు ముఖ్యమంత్రి పర్యటనకు ముందుగానే టీడీపీలో ముఖ్యమైన కార్యకర్తలను అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా కుప్పం నియోజకవర్గాన్ని గెలుచుకోవాలన్న లక్ష్యంతో జగన్ కుప్పంలో పర్యటిస్తున్నారు. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు అనేకసార్లు చంద్రబాబు వెళ్లారు. కానీ కుప్పానికి మాత్రం జగన్ వెళ్లలేదు. తొలిసారి వెళుతుండడంతో నియోజకవర్గానికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. జగన్ చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే జగన్ కుప్పం పర్యటనను ఎంచుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పులివెందులలో తాము కూడా మినీ మహానాడు పెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పంలో జగన్ పర్యటన రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. టీడీపీ కూడా జగన్ పర్యటనలో నల్ల జెండాలను ప్రదర్శించాలని సిద్ధమవుతుందన్న సమాచారంతో ఇటు పోలీసులు అటు పార్టీ వర్గాలు అప్రమత్తమయ్యారు. మరి ఏం జరుగుతుందన్న టెన్షన్ కుప్పంలో నెలకొంది.